నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నీట్ పేపర్ లీకేజ్ వాస్తవమేనని సీజేఐ స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు ఉన్నాయని చెప్పారు. నీట్ కు రీ ఎగ్జామ్ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. లీకేజ్ తో నీట్ పరీక్ష స్ఫూర్తికి విఘాతం కలిగిందన్న సీజేఐ కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మళ్లీ పరీక్ష నిర్వహించడమే పరిష్కారమని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. అయితే నీట్ పేపర్ లీకేజ్ తో 150 మంది విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరిందన్న సుప్రీం మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నీట్ పేపర్ లీకేజ్ వాస్తవమేనని సీజేఐ స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు ఉన్నాయని చెప్పారు. నీట్ కు రీ ఎగ్జామ్ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. లీకేజ్ తో నీట్ పరీక్ష స్ఫూర్తికి విఘాతం కలిగిందన్న సీజేఐ కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మళ్లీ పరీక్ష నిర్వహించడమే పరిష్కారమని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. అయితే నీట్ పేపర్ లీకేజ్ తో 150 మంది విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరిందన్న సుప్రీం మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నీట్ పేపర్ లీకేజ్ వాస్తవమేనని సీజేఐ స్పష్టం చేశారు. అయితే పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీం తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, గందరగోళం చెలరేగుతుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘంగా కోర్టులో కేసులో వాదనలు వినిపించాయి. ఇవాళ కోర్టు తుది తీర్పు కొద్దిసేపటి కింద చెప్పింది. నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో వాదనలు మొత్తం కూడా పూర్తి అయిన పరిస్థితి కనపడుతుంది. నీట్ పేపర్ లీకేజ్ వాస్తవమేనని సిజేఐ స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహణ వ్యవహారంలో లోపాలు ఉన్నాయని కూడా చెప్పాడు. నీట్ కు రీఎగ్జామ్ నిర్వహించవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు మరోసారి కూడా స్పష్టం చేసింది. లీకేజ్ తో పాటు నీట్ పరీక్ష స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని సిజేఐ చెప్పాడు. కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మళ్లీ పరీక్ష నిర్వహించడమే పరిష్కారమని పిటిషనర్లు అభిప్రాయపడ్డప్పటికీ అయితే నీట్ పరీక్ష లీకేజ్ లో 150 మంది విద్యార్థులు మాత్రమే లబ్ధి చేకూరిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మళ్లీ పరీక్ష నిర్వహించిన అవసరం లేదు. ఈ 150 మంది ఎవరైతే నీట్ అక్రమాలు పడ్డారో వీళ్ళపై చర్యలు తీసుకోవాలి. వీళ్లకు మళ్లీ తిరిగి పరీక్ష భవిష్యత్తులో రాసుకోకుండా వీళ్ళపై చర్య తీసుకోవాలి. వీళ్ళ మారు ర్యాంకులు కట్ ఆఫ్ ర్యాంకులు నీట్ ఏవైతే కార్డులు జారీ చేసిందో వాటిని రద్దు చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత 2 నెలలుగా రాష్ట్రంలో మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షపై పెద్ద ఎత్తున అటుడుతున్న పరిస్థితి కనపడటం, అనేక మంది విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యంగా బీహార్ లో ప్రధానంగా లీక్ అయింది. ఇప్పటికే వాళ్ళని కొంతమంది సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఎంతమంది రాశారు అనే దానిపై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో 150 మందికి మాత్రమే వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకుంటున్నట్టు మరోసారి స్పష్టం చేశారు. ఎందుకంటే మరోసారి తిరిగి ఈ పరీక్ష నిర్వహిస్తే ఆ పరీక్షకున్న వాల్యూ పోతుంది. భవిష్యత్తులో ఈ పరీక్ష సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయన్న దృష్టితో తాము చెప్పినట్టు సిజేఐ స్పష్టం చేసినాడు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కింద వాదనలు అయితే పూర్తి అయిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. అయితే రాజశేఖర్, నీట్ కు సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన ఉన్న నేపథ్యంలో సుప్రీం తీర్పును ఎట్లా తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అయితే చాలా మంది పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసనలు చేసిన పరిస్థితి కనపడుతుంది. మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నీట్ పరీక్ష రద్దు చేయాలని ఆందోళన చేశారు. అయితే
ఈ పరీక్షలు రద్దు చేసి నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అనేక మంది అభిప్రాయపడ్డప్పటికీ కోర్టులో కూడా అనేక మంది తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఇవాళ సిజేఐ ఎవరైతే పరీక్ష లీక్ అక్రమాల పాల్పడ్డారో వాళ్ళని మాత్రం వాళ్ళ ర్యాంక్ కార్డులు వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా నిర్వహిస్తే మళ్ళీ విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది, భవిష్యత్తులో నీట్ కు వాల్యూస్ పడిపోతాయి అనే నేపథ్యంలోనే తాము ఓన్లీ అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని ఐడెంటిఫై చేశాం కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సిజేఐ కొద్దిసేపటి కింద ప్రకటించడం జరిగింది. రైట్ రాజశేఖర్.